కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు 37 లక్షల 4292 రూపాయల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 25 మందికి మంజూరైన 25 లక్షల 92500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జాక్రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, తెరాస జిల్లా పార్టీ అధ్యక్షులు మ్యూజీ భోతిన్, తెరాస పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందినటువంటి లబ్ధిదారులు సీఎం గిల్లిపట్ కేసీఆర్ గారి సీఎం గిల్లిపట్ మా కార్యాలయంలో హాస్పిటల్ తీసి తెచ్చిన వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ల కానీ లేదా అనారోగ్యం పాలే హాస్పిటల్లో ఉండి రెడ్ కలర్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఈరోజు 25 మంది లబ్ధిదారులకు 9,22,500 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 3.5 సంవత్సరాల్లో రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి నియోజకవర్గంలోని మొత్తం 1,271 మందికి 7,99,49,300 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. నేను నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎవరైనా సరే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి హాస్పిటల్కి అయితే ఆర్థికంగా ఇబ్బందులు అవుతాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయం నుంచి ఈ ఆర్థికంగా కొంత సాయం చేయడం జరుగుతుంది. మీరు డిశ్చార్జ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి 2 నెలల లోపల మా కార్యాలయానికి బిల్స్ తెచ్చి ఇచ్చినట్టయితే తప్పకుండా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదింటి ఆడబిడ్డలకు ఎవరైనా సరే ఏ కులమైనా సరే ఖచ్చితంగా సాయం చేయాలని ఒక ఆడబిడ్డ పెళ్లికి 1,116,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారు 37 మందికి 37,04,292 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల కాలంలో కామారెడ్డి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 7,187 మందికి 71,56,1,372 రూపాయలు ఈ రోజు వరకు పంపిణీ చేయడం జరిగింది. నేను దయచేసి ప్రజాప్రతినిధులను ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉండి కలిగి ఉండి వారు పెళ్లి ఆడబిడ్డ పెళ్లి చేస్తే వెంటనే మీ సేవలు అప్లై చేసి తహసీల్దార్కి ఒరిజినల్ ఇచ్చినట్టయితే సాధ్యమైనంత తొందరగా వాళ్లకు కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.